బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక షాక్ తగిలిందనే చెప్పాలి తాజాగా నెల్లిమర్ల పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ఏ వన్గా చంద్రబాబు నాయుడు గారి పేరును పొందుపరిచారు ఎందుకంటే రామతీర్థం ఘటనకు సంబంధించి రామతీర్థంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో విగ్రహాలను మీద జరిగిన దాడులకు సంబంధించి ఆ సందర్శన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే అదే రోజు విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారు అదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు ముగ్గురు అక్కడికి వెళ్ళి ఆ రోజు ఎటువంటి వివాదాస్పదమైన పరిస్థితులు ఏర్పడ్డాయో రాష్ట్రంలో యావత్ ప్రజానీకానికి తెలియనిదేమీ కాదు అయితే ఈ సందర్భంలో విజయసాయిరెడ్డి గారి కారు మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడి నేపథ్యంలో పోలీసులు రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏ వన్గా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు అలాగే ఏ టూగా అలాగే ఏ త్రీగా కూడా ఏ టూగా అచ్చెన్నాయుడు గారి పేరు ఏ త్రీగా కళా వెంకట్రావు గారి పేరు వీళ్ళతో పాటు మరొక పన్నెండు మంది స్థానిక నాయకుల పేర్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉంచారు దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి అయితే వాస్తవానికి ఏ టూగా ఉన్న అచ్చెన్నాయుడు అలాగే ఏ త్రీగా ఉన్న కళా వెంక వెంకట్రావు గారు ఆ సమయానికి ఆ దాడి జరిగే సమయానికి అక్కడ లేరు అనేది కూడా టీడీపీ నేతలు చెబుతున్నమాట ఒకవేళ లేకపోయినా వారి ప్రోత్సాహంతో ఈ దాడి జరిగింది అనే అనుమానంతో ఏ టూగా ఏ త్రీగా అలాగే ఏ వన్గా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఏ టూగా అచ్చెన్నాయుడు ఏ త్రీగా కళా వెంకట్రావు గారి పేర్లు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతోంది ఎందుకంటే ఆ సమయంలో విజయసాయిరెడ్డి గారి కారు మీద జరిగిన దాడి నేపథ్యంలో కారు ఎక్కి వెళ్ళలేక నడుచుకుంటా వెళ్ళిపోయిన సందర్భం అయితే ఆ తర్వాత ఏం జరిగింది అన్ని దాడుల్లాగా లైట్ తీసుకుంటారనుకున్నారు కానీ విజయసాయిరెడ్డి గారి ఈ వ్యవహారం మీద చాలా సీరియస్గా తీసుకోవడం ఇమీడియట్గా అప్పుడు నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడం పోలీసులు దీని మీద కేసు నమోదు చేయడం తాజాగా రిమాండ్ రిపోర్టు సమర్పించారు కోర్టుకి ఈ రిమాండ్ రిపోర్ట్లో మొత్తం పన్నెండు మందిని ముద్దాయిలుగా ఈ రిపోర్ట్లో పొందుపరిచారు వారిలో ఏ వన్గా గా చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టడం అనేది ఇప్పుడు చాలా సంచలనంగా మారింది ఈ దాడికి సంబంధించిన ఈ దాడిని ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళ పేర్లు కూడా అందులో పొందుపరచడం ప్రధానంగా టీడీపీకి చెందిన నేతల పేర్లు మొత్తం అన్ని కూడా రిమాండ్ రిమైండ్ లో ఉండడం ఒక ఊహించని షాక్ అని చెప్పాలి తెలుగుదేశం పార్టీ నేతలకు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి